హలో అండి, నేను మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీలో ఫుడ్స్ గురించి మన సమాజంలో ఎలాంటి అపోహలు ఉన్నాయి, అవి ఎంతవరకు నిజమనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మెయిన్గా ప్రెగ్నెన్సీలో చాలామంది అనుకునేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే చాలా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, లైక్ తల్లికి బిడ్డకి ఇద్దరికి అందాలి కాబట్టి డబుల్ క్యాలరీస్ తీసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ప్రెగ్నెన్సీలో డబుల్ క్యాలరీస్ తీసుకోవాలనేది అవాస్తవం మాత్రమే. మెయిన్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ వాళ్ళకంటే ఒక 300 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం పడతాయి, కాబట్టి మీరు తీసుకునే ఫుడ్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో చాలామంది అనుకునేది ఏంటి అంటే బ్లాక్గా ఉండే ఫుడ్స్ తీసుకుంటే పిల్లలు నల్లగా పుడతారు, వైట్గా ఉండే ఫుడ్స్ తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు అని చెప్పి అనుకుంటారు. ఇంకా టీ కాఫీలు తీసుకుంటే పిల్లలు నల్లగా పుడతారు, లైక్ పాలు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారని చెప్పి, ఇది అపోహ మాత్రమే. కాకపోతే ఏంటి అంటే ఈ టీ కాఫీలు తీసుకునే వాళ్ళు ఫుడ్తో పాటు తీసుకుంటే ఫుడ్లో ఉన్న ఐరన్ అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు అన్నమాట. కాబట్టి టీ కాఫీలు ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ఫుడ్స్ కంటే ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ప్లస్ టీ కాఫీలు చాలా లిమిట్లో తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. టీ కాఫీ కంటే కూడా గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, కెఫీన్ తక్కువగా ఉంటుంది, కాబట్టి గ్రీన్ టీ అనేది బెటర్ అన్నమాట ప్రెగ్నెన్సీలో. కాబట్టి కలర్ అనేది జీన్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి, మనం తీసుకునే ఫుడ్ కలర్ని బట్టి బేబీ కలర్ ఎప్పటికీ కూడా మారదు. ఇంకా ఏంటి అంటే గ్రేప్స్, ఖర్జూరా ఇట్లా బ్లాక్గా ఉండే ఫ్రూట్స్ తీసుకున్నా కానీ బేబీ నల్లగా పుడుతుందని అనుకుంటారండి. ఖర్జూరా అనేది ప్రెగ్నెన్సీలో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఖర్జూరాలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మీకు రక్తహీనత లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఖర్జూరా అనేది ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీసుకోవచ్చు. ఇంకా బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకుంటే వేడి చేస్తుంది, అబార్షన్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకుంటే బాడీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా అందుతుంది, కాబట్టి ప్రెగ్నెన్సీలో హ్యాపీగా బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవచ్చు. ఇంకా కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారని చెప్పి చాలామంది అనుకుంటారండి. కుంకుమ పువ్వు తీసుకోవటం వలన ప్రెగ్నెన్సీలో మనకి డైజెషన్ బెటర్గా ఉంటుంది, ఇంకా మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉండి స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా నిద్ర బాగా పడుతుంది. కాబట్టి కుంకుమ పువ్వు వల్ల ప్రెగ్నెన్సీలో పిల్లలు తెల్లగా పుట్టడం అనేది జరగదు, కానీ వేరే లాభాలు ఉన్నాయి. ప్లస్ కుంకుమ పువ్వు ఎప్పుడైనా లిమిటెడ్గా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో, ఒక 3-4 స్ట్రాండ్స్ సరిపోతాయి. అవి పాలల్లో, వేడి పాలల్లో వేసేసేసి ఒక 10 నిమిషాలు పాలు పక్కకు పెట్టిన తర్వాత తీసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్ చికెన్ తీసుకుంటే వేడి చేస్తుంది, అబార్షన్ అయిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎగ్స్ చికెన్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి, వీటి వలన అబార్షన్ అవుతుంది అనేది అవాస్తవం మాత్రమే. ప్రెగ్నెన్సీ వాళ్ళు డైలీ 1 or 2 ఎగ్స్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. చికెన్ విషయానికి వస్తే మెయిన్గా ఏంటి అంటే చికెన్ తీసుకోవచ్చు, కానీ అందులో ఉండే స్పైసెస్ తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డైజెషన్ తక్కువ అవుతుంది కాబట్టి అందులో స్పైసెస్ తక్కువగా తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే చైనీస్ ఫుడ్స్ తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో అని చాలామంది అడుగుతూ ఉంటారు. చైనీస్ ఫుడ్స్ అనేది మెయిన్గా హైజీనిక్గా ఉండేటట్టు తీసుకోవాలన్నమాట. మీరు ఇంట్లో తీసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ కొంచెం హెల్తీగా ఉండేవి వేసుకుంటే మీరు తీసుకోవచ్చు. అదే బయట రోడ్ సైడ్ అన్హైజీనిక్గా ప్రిపేర్ చేయటము, అందులో రకరకాల సాసెస్, అజినమోటో ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, అవి ప్రెగ్నెన్సీకి మంచిది కాదనమాట. మీరు చైనీస్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నవి తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే చాలామంది పప్పాయ తీసుకోకూడదు అని అనుకుంటూ ఉంటారండి. పచ్చి బొప్పాయిలో పెప్పైన్ అనే పదార్థం అబార్షన్కి సంబంధించిన హార్మోన్ లాగా ఉంటుంది, కాబట్టి పచ్చి బొప్పాయికి అబార్షన్ కలుగు చేసే లక్షణం ఉంటుంది. పండు బొప్పాయి ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీసుకోవచ్చు. ఇంకా మామిడి పండు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే వేడి చేస్తుంది, అబార్షన్ అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. మామిడి పండు హ్యాపీగా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. దీనికి ఏంటి అంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన బాడీకి కాన్స్టిపేషన్ కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం ఈ మామిడి పండుని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంకొకటి అరటి పండు తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ
సిలో అని చెప్పి చాలామంది చెప్తారండి. అరటిపండు అనేది పొటాషియం ఎక్కువగా ఉంటుంది, బీపీ కంట్రోల్ చేస్తుంది, మన బాడీకి మంచి క్యాలరీస్ ఇస్తుంది, దీనిలో ఉన్న ఫైబర్ మనకి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. కాబట్టి అరటిపండు ప్రెగ్నెన్సీలో సేఫ్గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగితే పిల్లల తలకాయ కూడా కొబ్బరి బోన అంత పెద్దగా ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొబ్బరి నీళ్ళు ప్రెగ్నెన్సీలో హ్యాపీగా తీసుకోవచ్చు. ప్లస్ మనకి ప్రెగ్నెన్సీలో ఉన్న వామిటింగ్స్ వల్ల లాస్ అయిన ఎలక్ట్రోనైట్స్ని ఇది కవర్ అయ్యేలాగా చేస్తుంది. ప్లస్ ఇందులో ఉన్న పొటాషియం బీపీ పెరగకుండా చేస్తుంది, మన బాడీకి డీహైడ్రేషన్ లేకుండా చూస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు అనేది హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి చాలామంది అపోహల వలన చాలా రకాల ఫుడ్స్ తీసుకోరు ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో జనరల్గా అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. న్యాచురల్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఎలాంటి అపోహలు అవసరం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.